క్రీడాకారులైతే ఈ వీడియో మీ కొరకే స్పోర్ట్స్ కోచింగ్ ఇవ్వాలనే మీ కలను నెరవేర్చుకోవాలంటే స్పోర్ట్స్ కోచ్గా మీరు మారాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అంశాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. స్పోర్ట్స్ కోచ్గా మారడానికి చాలా రకాల కోర్సులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులు, పీజీ కోర్సులు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాము. ముందుగా మనము అనుకున్నట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక సంస్థ గురించే మాట్లాడుకోబోతున్నాము. ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ గురించి, ప్రైవేట్ కాలేజీ గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకోవడం లేదు. స్పోర్ట్స్ కోచ్గా మారాలంటే కంపల్సరీ మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ దీని ద్వారా అఫిలియేషన్ కల 4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి భారతదేశంలో, కేవలం 4 మాత్రమే ఉన్నాయి. దానిలో పంజాబ్లో ఉన్న నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇది చాలా ప్రముఖమైంది. నెక్స్ట్ బెంగళూరులో కానీ సౌత్ ఇండియాలో కానీ 2 ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్స్ తర్వాత ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మనం కోర్సును పూర్తి చేస్తే, డిప్లొమా కోర్స్ అయినా సరే, సర్టిఫికేట్ కోర్స్ అయినా సరే, దాన్ని పూర్తి చేయడం ద్వారా మనము స్పోర్ట్స్ కోచ్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల క్రీడలు ఉంటాయి ఆ విషయాలు కూడా మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో స్పోర్ట్స్ కోచ్గా మనం మారాలనుకుంటే కాంపిటీషన్ ఈజ్ వెరీ లో. భారతదేశవ్యాప్తంగా మీ జిల్లా కేంద్రంలో, మీ మండల కేంద్రంలో చూసుకున్నప్పుడు కూడా స్పోర్ట్స్ కోచింగ్లో డిప్లొమా చేసిన వారు, స్పోర్ట్స్ కోచింగ్లో సర్టిఫికేట్ కోర్స్ చేసిన వారు ఎవరు కనిపించకపోవచ్చు. సో లో కాంపిటీషన్, హై డిమాండ్ ఫర్ స్కిల్డ్ పర్సన్స్. మీకు ఒకవేళ మంచి టాలెంట్ ఉంటే ఆయా స్పోర్ట్స్లో మీరు మంచిగా డిమాండ్ ఉంటుంది, మంచి స్థానానికి ఎదగడానికి అవకాశం ఉంటుంది, మంచి కోచ్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. నా పేరు శమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐ దీని ద్వారా మనకు చాలా రకాల స్పోర్ట్స్కు సంబంధించిన కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోచ్గా మారడానికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం వీడియోలో మాట్లాడుకోబోయే అంశము టోటల్లీ స్పోర్ట్స్ కోచ్గా ఎలా మారాలి దాని గురించే మాట్లాడుకోబోతున్నాము. స్పోర్ట్స్ యొక్క కోచింగ్ ఎలా ఇవ్వాలి, స్పోర్ట్స్ కోచ్గా ఎలా మారాలి. సో ఇక్కడ చూడవచ్చు దాదాపుగా 24 రకాల స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్పోర్ట్స్ కోచ్గా మీరు మారడానికి మీ 24 కోర్సుల్లో మీరు ఏదైనా సరే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్పోర్ట్కు సంబంధించి మీరు కోచింగ్ ఇవ్వడానికి, కోచ్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పటియాలాలో ఉంది, బెంగళూరులో, కోల్కతా, తిరువనంతపురం. ఈ విధంగా భారతదేశవ్యాప్తంగా కేవలం 4 బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా డిమాండ్ ఉండేది మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉండే కోచ్ను అడగండి, స్పోర్ట్స్ పర్సన్ను లేదా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ను అడిగినా సరే పటియాలాలో ఉన్న ఇన్స్టిట్యూట్ను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించిన అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా కోర్సులను ఆఫర్ చేసే సంస్థ కూడా పటియాలానే ఉంది. సో దాని తర్వాత మనకు బెంగళూరులో చేయవచ్చు, కోల్కతా, తిరువనంతపురంలో కూడా చేయవచ్చు. కానీ తిరువనంతపురంలో కేవలం రోయింగ్, కయాకింగ్ దీనికి సంబంధించిన 2 కోర్సులకు సంబంధించిన కోచింగ్ సర్టిఫికేట్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో మల్టిపుల్ స్పోర్ట్స్ కోచ్గా మీరు మారాలనుకుంటే కంపల్సరీ పటియాలాలోని ఇన్స్టిట్యూట్ను ప్రిఫర్ చేయండి లేదా బెంగళూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ను ప్రిఫర్ చేయండి. దీనిలో షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఆ కోర్సుల గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అకాడమిక్ వింగ్ ఎన్ఎస్ఐఎస్ పటియాల వీరు ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ కోర్సెస్, ఈ కోర్సు స్పెషల్లీ ఆల్రెడీ క్రీడాకారులు ఎవరైనా ఉన్నప్పుడు వారి కొరకు, వారి యొక్క స్కిల్ను మెరుగుపరచుకోవడానికి అంటే వారి ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కొరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సు గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మనం క్రీడాకారులుగా స్కిల్ ఎలా డెవలప్ చేయాలి ఈ విషయంపై మనం మాట్లాడుకోవడం లేదు. కాబట్టి దీన్ని స్కిప్ చేస్తూ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఈ 3 కోర్సుల గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అనేది బేసిక్ లెవెల్ కోర్స్ ఇది. స్పోర్ట్స్ కోచ్గా మారడానికి సర్టిఫికేట్ కోర్సు, దాని తర్వాత డిప్లొమా కోర్సు ఇది కూడా స్పోర్ట్స్ కోచ్గా మారడానికి, దాని తర్వాత ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్. ఈ 3 లో ఏది అర్హత ఉన్నా సరే, ఏ కోర్స్ అయినా సరే మీరు చేసి
దాని తర్వాత స్పోర్ట్స్ కోచ్గా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ కూడా మాట్లాడుకోవడం లేదు, పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, ఎంబీబీఎస్ డాక్టర్ల కొరకే ఉంటుంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడుకోవడం లేదు. ముందుగా సర్టిఫైడ్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, చాలామంది చేసే కోర్స్ ఇదే ఉంటుంది, సర్టిఫైడ్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్. సో డ్యూరేషన్ వ్యవధి వచ్చేసి కేవలం 6 వారాల్లో మనం పూర్తి చేయవచ్చు. మీరు పటియాలాలో బెంగళూరులో ఎక్కడ పూర్తి చేసినా సరే 6 వారాలు అక్కడ ఉండి ఆ ట్రైనింగ్ను పూర్తి చేయడం, దాని తర్వాత మనకు సర్టిఫైడ్ స్పోర్ట్స్ కోచ్గా సర్టిఫైడ్ రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసెస్ కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు, ప్రాక్టికల్ కొరకు మనము కంపల్సరీ పటియాలా అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు వారు ఎవరైనా సరే ఈ కోర్సుకు అప్లై చేయవచ్చు. ఈ కోర్సు అర్హతలు కూడా తర్వాత చెప్పబోతున్నాను. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ 20 to 42 ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీని కొరకు ముఖ్యంగా అర్హత, సర్టిఫైడ్ కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఈ కోర్సులో మనం చేరాలంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ అనేది ముఖ్యంగా చూసుకోవాలి, మీలో ఈ అర్హతలు ఉన్నాయా లేదా. ముఖ్యంగా మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఎనీ ఇంటర్మీడియట్, ఇక్కడ ఏ గ్రూప్ అయినా సరే ఏదైనా సరే ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయి ఉంటే చాలు, ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పాస్ అయి ఉండాలి. దాని తర్వాత ఇంటర్ స్కూల్ డిస్టిక్ ఛాంపియన్షిప్ లేదా టోర్నమెంట్లో పాల్పంచుకొని ఉండాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఏ ప్లేస్ అయినా సరే మీరు ఇంటర్ డిస్టిక్ ఇంటర్ స్కూల్ ఇలాంటి ఛాంపియన్షిప్స్ లేదా టోర్నమెంట్స్లో పాల్పంచుకొని ఉండాలి. ఈ 2 బేసిక్ క్వాలిఫికేషన్. దీని తర్వాత మీకు ఒకవేళ అర్హతలు ఉంటే ప్రిఫరెన్స్ ఉంటే దాని ఆధారంగా మీకు ఒక మెరిట్ లిస్ట్ను రూపొందించడం జరుగుతుంది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, దాని తర్వాత స్కూల్ డిస్టిక్ ఛాంపియన్షిప్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ ఈ విధంగా టోర్నమెంట్స్లో పాలు పంచుకొని ఉండాలి. ఆ సర్టిఫికేట్ కంపల్సరీ దీంతో పాటు జత చేయాలి. ఒకవేళ డిగ్రీ పాస్ అయి ఉంటే దానికి కూడా అడిషనల్గా 2-3 పాయింట్స్ ఎక్కువగా ఇచ్చి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ డిపిఈడి పాస్ అయి ఉన్నా, బీపీఈడి పాస్ అయి ఉన్నా, ఎంపీఈడి పాస్ అయి ఉన్నా, ఇటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏవి పాస్ అయి ఉంటే వారికి మొదటగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మెరిట్ లిస్ట్ తయారు చేసి అప్లై చేసుకున్న వారికి సీట్ని కేటాయించడం జరుగుతుంది. సో ముందుగా ఇక్కడ మనము ఇంటర్మీడియట్ మరియు ఇంటర్ స్కూల్ డిస్టిక్ ఛాంపియన్షిప్ లేదా టోర్నమెంట్ ఈ 2 ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కూడా మీరు ఆ సర్టిఫికేట్స్ జత చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ప్రాధాన్యత ఆధారంగా మెరిట్ లిస్ట్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్. ఒకవేళ మీకు సీటు వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ ఎంబడి తీసుకెళ్ళాలి, ఇవి మాత్రం మీకు ఇవ్వడం జరగదు. ప్లేయింగ్ కిట్ మీది మీరే తీసుకెళ్ళాలి, అంటే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉంటాయో ఇక్కడ మనము ఇమేజ్లో కూడా చూడవచ్చు. సో యూనిఫామ్ కానీ వార్మప్ షూస్ కానీ స్పోర్ట్స్ షూ వైట్ సాక్స్ వేస్ట్ టీషర్ట్ ట్రాక్స్ క్లాతింగ్ బెడ్డింగ్ ఇక్కడ 6 వీక్స్ లేదా 2 వీక్స్ 3 వీక్స్ ప్రాక్టికల్ క్లాసెస్ అప్పుడు ఉండడానికి కంపల్సరీ ఈ ఐటమ్స్ మీ ఎంబడి మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి కాబట్టి అన్ని పరికరాలు వాళ్ళు అందించడం జరగదు. నెక్స్ట్ కోర్సు హయ్యర్ కోర్సు, ఇది కూడా చాలా మంచి కోర్సుగా చెప్పుకోవచ్చు. సో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ చాలా బెస్ట్ కోర్సు ఇది. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ కోచ్గా మారాలనుకుంటే చాలా మంచి కోర్సుగా చెప్పుకోవచ్చు. సో డ్యూరేషన్ వచ్చేసి కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. 1 ఇయర్లో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ద్వారా మనము కోచ్గా మారడానికి అర్హత సంపాదించిన వాళ్ళం అవుతాము. స్టార్టింగ్ ఫ్రమ్ 1 జూలై, ఎవ్రీ ఇయర్ 1 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. సెంటర్స్ ఆల్ 4 సెంటర్స్, ఇంతవరకు మనం అనుకున్న 4 సెంటర్స్లో కూడా ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫైడ్ కోర్సు మాత్రం కేవలం పటియాలాలోనే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, బీఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. దాంతోపాటు ఇంకో అర్హత కంపల్సరీ ఉండాలి, పార్టిసిపేషన్ ఇన్ ఎనీ మేజర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్ ఇది కంపల్సరీగా ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ లేనప్పుడు మీరు సర్టిఫికేట్ కోర్స్కు వెళ్ళడం మంచిది. ఇంటర్ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఏదైనా పార్టిసిపేషన్ ఉంటే సర్టిఫికేట్ కోర్స్ చేయడం బెటరు. ఒకవేళ డిగ్రీతో పాటు మీకు పార్టిసిపేషన్ ఇన్ మేజర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్ లేదా ఒకవేళ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీరు పాలు పంచుకోలేదు అన్నప్పుడు పార్టిసిపేషన్ ఇన్ ద రికగ్నైజ్డ్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ జాతీయ స్థాయిలో సీనియర్స్ టీంలో పాలు పంచుకొని ఉండాలి. అది కూడా లేనప్పుడు 2 టైమ్స్ పార్టిసిపేషన్ ఇన్ ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవెల్లో అంటే మీ యొక్క విశ్వవిద్యాలయం
లెవెల్లో లేదా జూనియర్ యూత్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో లేదా ఇంటర్ సర్వీసెస్ మీట్లో లేదా ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ లేదా ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్స్, ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఏదొకటి ఉన్నా సరే డిగ్రీతో పాటు మీరు డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్కు అర్హత సాధించిన వారు అవుతారు. దానికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డిగ్రీ ఉంటే మాత్రం ఈ కోర్సులో ఎలిజిబిలిటీ ఉండదు. సో హయ్యర్ క్వాలిఫికేషన్, మాస్టర్ డిగ్రీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, చాలా మంచి కోర్సుగా చెప్పవచ్చు. భారతదేశంలో చాలా తక్కువగా ఆఫర్ చేయబడుతున్న కోర్సులో ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ది కోర్సుగా మనం పిలవచ్చు. ఎలిజిబిలిటీ, దీనికి అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, డైరెక్ట్గా దీన్ని అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. దాంతోపాటు సెకండ్ క్వాలిఫికేషన్, ఈ థర్డ్, ఫోర్త్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎంఎస్సీలో ఒకవేళ డైరెక్ట్గా మీరు జాయిన్ కావాలనుకుంటే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతోపాటు డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఇంతవరకే మనం అనుకున్నట్లు డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఆ కోర్సు 1 ఇయర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి 60% మార్కులతో. నెక్స్ట్ అప్టిట్యూడ్ ఫర్ రీసెర్చ్ వర్క్, స్పోర్ట్స్ ప్రొఫిషియన్సీ, మీకు ఇష్టమైన స్పోర్ట్స్లో ప్రొఫిషియన్సీ ఉండాలి. డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎంఎస్సీ కోర్స్ హయ్యర్ క్వాలిఫికేషన్గా చెప్పుకోవచ్చు స్పోర్ట్స్ కోచింగ్లో మనం. సో ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్లో ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 45 ఇయర్స్ ఏజ్ లోపల ఉండాలి. 45 సంవత్సరాల ఏజ్ లోపల ఉన్నవారు ఇంతవరకు చెప్పుకున్న అర్హతలు ఏవైనా సరే, ఇంతవరకు మనం చెప్పుకున్న అర్హతల్లో అర్హతలుండే 45 ఇయర్స్ బిలో ఏజ్ ఉంటే ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్లీ డిజర్వింగ్ క్యాండిడేట్స్, ఏదైనా మీరు మెడల్స్ లాంటివి సాధించి ఉంటే వారికి అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ సెలక్షన్ మెథడ్, ఈ దీనికి వచ్చేసి రిటర్న్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇంతవరకేమో సర్టిఫికేట్లో మనం మాట్లాడుకున్నప్పుడు క్వాలిఫికేషన్ను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది, ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉండదు. కానీ ఎంఎస్సీ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఈ కోర్సుకు మాత్రం కంపల్సరీ రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇవ్వబడిన ఫోన్ నెంబర్స్, పటియాలకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో పటియాలకు సంబంధించిన నెంబర్స్ కాబట్టి హిందీ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు కావాల్సిన డీటెయిల్స్ను సంపాదించుకోవచ్చు. లేదా వెబ్సైట్ కూడా ఇవ్వబడింది, ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వబడింది, అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. ఈ వివరాలకు మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో సంప్రదించండి. సో బెస్ట్ ఆఫ్ లక్. వాట్సాప్లో మీ మిత్రులందరికీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఏ సందేహాలు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.